విజయవాడ నిత్యవార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు, జిల్లాల సమాచారం. అంతర్జాతీయ అధ్యక్షుని గుడ్ విల్ విజిట్స్. V501 ఏ జిల్లా పరిధి సేలంలో రెండు అమ్మకు గౌరవం కేంద్రాలు ఆవిష్కరించిన అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరువీద్ వేణుగోపాల్ సేవా కార్యక్రమాలు. అంతర్జాతీయ వార్తా విశేషాలు. అంతర్జాతీయ కోశాధికారి ఆర్ రవిచంద్రన్ పుట్టినరోజుని ఘనంగా నిర్వహించిన వాస్వి క్లబ్స్ దుప్పట్ల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమాలు. సేవా కార్యక్రమాలలో వాస్వి క్లబ్స్ V501 ఏ జిల్లా వాస్వి క్లబ్ తేని ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో బియ్యం వితరణ. V301 ఏ జిల్లా వాస్వి క్లబ్ మఖదీ రోడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాల వితరణ. V203 ఏ జిల్లా వాస్వి క్లబ్ విజయవాడ లోటస్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. పారంపర్యం చాటు కుంకుమ పరిశుద్ధమైన గోపురం శుభములు చేకూరు గోపురం పారంపర్యం పరిశుద్ధత గోపురం కుంకుమ మరియు పసుపు పొడి. అంతర్జాతీయ అధ్యక్షుని గుడ్ విల్ విజిట్స్. V501 జిల్లా సేలం పరిధిలో రెండు అమ్మకు గౌరవం కేంద్రాలను ప్రారంభించిన అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరువీద్ వేణుగోపాల్. V501 జిల్లా పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరువీద్ వేణుగోపాల్ అక్టోబర్ 16వ తేదీన గుడ్విల్ విజిట్ జరిపారు. తమిళనాడులోని సేలం పట్టణంలోని నాలుగు క్లబ్లు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నుంచి సతీమణి వరలక్ష్మి ఇద్దరు కుమార్తెలతో వచ్చిన అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరువీద్ వేణుగోపాల్ కు సేలం పట్టణంలో స్వీయన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన అమ్మకు గౌరవం క్యాబిన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మకు గౌరవం కేంద్రాల ఏర్పాటులో అంతర్జాతీయ స్థాయిలోనే V501 జిల్లా ముందంజలో ఉన్నదని ప్రశంసించారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్లీ థ్యాంక్స్ టు ఈ ఫోర్ క్లబ్స్ ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీస్ అండ్ ప్రెసిడెంట్స్ అండ్ బోర్డ్ మెంబర్స్ చాలా ఎక్స్ట్రాడినరీ సర్వీస్ ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ హరిహర వెంకట్రామన్, ఆర్సీకే నాగరాజన్, జెడ్సీకే రామలింగం, ఎస్ బాలదండయుతం, కార్యదర్శి కె శ్రీధర్, ట్రెజరర్ సుబ్రహ్మణ్యన్ పాల్గొన్నారు. వాస్వి క్లబ్ సేవాపేట్ సేలం, సేలం సిటీ క్లబ్లు విద్యార్థులకు ఉపకరణాలను పంపిణీ చేశాయి. వాస్వి క్లబ్ ఫెయిర్లాండ్ సేలం ఆధ్వర్యంలో మరో అమ్మకు గౌరవం క్యాబిన్ ను అంతర్జాతీయ అధ్యక్షులు ఆవిష్కరించారు. లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను. లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను. సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది. నగలన్నీ పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు. కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను. ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్, 10 ఇయర్ చాయిసెస్, 1, 3, 6, 9 అండ్ 12 మంత్స్. డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు, మళ్ళీ లోన్ తీసుకోవచ్చు. వాల్యూ కట్టిన నగల వాలిడిటీ 3 ఇయర్స్. సేఫ్టీ కి సేఫ్టీ, డబ్బు కి డబ్బు. గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ. కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. అంతర్జాతీయ
అంతర్జాతీయ వార్తా విశేషాలు. అంతర్జాతీయ కోశాధికారి ఆర్ రవిచంద్రన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించిన వాస్వి క్లబ్స్, పేదలకు దుప్పట్ల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమాలు. అంతర్జాతీయ కోశాధికారి వాస్వియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ ఆర్ రవిచంద్రన్ పుట్టినరోజును వాస్వి క్లబ్స్ ఘనంగా నిర్వహించాయి. వాస్వి ఉద్యమంలో ఆయన సేవలను గత రెండేళ్ల నుంచి కోశాధికారిగా చూపిన అంకిత భావాన్ని ప్రశంసించిన వాస్వియన్లు వాట్సాప్ సందేశాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ రవిచంద్రన్ పుట్టినరోజు వేడుకలు V501A జిల్లాలోని కరూర్ క్లబ్స్ సమిష్టిగా జిల్లా గవర్నర్ లక్ష్మీ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించాయి. అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరువీద్ వేణుగోపాల్ సమక్షంలో కోశాధికారి ఆర్ రవిచంద్రన్ జన్మదిన వేడుకలు జరిగాయి. అక్టోబర్ 16 అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరువీద్ వేణుగోపాల్ రెండో కుమార్తె సువర్ణ సాత్విక పుట్టినరోజు కూడా కావడంతో ఇద్దరు చేత కేక్ కట్ చేయించారు. అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరువీద్ వేణుగోపాల్ మాట్లాడుతూ అంతర్జాతీయ కోశాధికారి ఆర్ రవిచంద్రన్ నిరుపమాన సేవలు అందిస్తున్నారని, ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పుట్టినరోజు జరుపుకుంటున్న సువర్ణ సాత్వికను తిరువీద్ వేణుగోపాల్ దంపతులు ఆశీర్వదించారు. అంతర్జాతీయ కోశాధికారి ఆర్ రవిచంద్రన్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు దుప్పట్ల పంపిణీ, మొక్కలు నాటాలని VCA ఇచ్చిన పిలుపు మేరకు పలు జిల్లాల్లోని వాస్వి క్లబ్స్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చలికాలం ప్రవేశిస్తుండటంతో ఆరు బయట నిద్రించే నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశాయి. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు చూద్దాం. సేవా కార్యక్రమాల్లో వాస్వి క్లబ్లు V501A జిల్లా వాస్వి క్లబ్ వనితా ధేని ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో బియ్యం అందచేత. V501A జిల్లా వాస్వి క్లబ్ వనితా ధేని ఆధ్వర్యంలో 25 కిలోల రైస్ బ్యాగ్ ను స్థానిక బూదిపురం రోడ్డులోని పారాసిడెట్ లవింగ్ హోమ్ అనాథాశ్రమంలో అందించారు. వాస్వి క్లబ్ వనితా ధేని అధ్యక్షులు విశాలాక్షి మానవలన్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. V301A జిల్లా వాస్వి క్లబ్ మగధీ రోడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాల వితరణ. V301A జిల్లా వాస్వి క్లబ్ మగధీ రోడ్ ఆధ్వర్యంలో కర్ణాటక పబ్లిక్ స్కూల్ కు చెందిన ప్రాథమిక హైస్కూల్ విద్యార్థులకు 1000 నోట్ పుస్తకాలు, 1000 బాల్ పెన్లు, స్టీల్ ప్లేట్లు 400, స్టీల్ గ్లాసులు 400, స్టీల్ ట్రాలీ, బిస్కెట్ ప్యాకెట్లు 500 వితరణ చేశారు. వసంతోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. V203A జిల్లా వాస్వి క్లబ్ విజయవాడ లోటస్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. V203A జిల్లా వాస్వి క్లబ్ విజయవాడ లోటస్ క్లబ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రథన్ సెంటర్ లోని అప్పన వెంకట కృష్ణయ్య ధర్మసత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవి శరణ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు క్లబ్ కార్యవర్గం తెలిపింది. ఇందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అప్పన వెంకట కృష్ణయ్య కామేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్,
వ్యవస్థాపకులు రీజియన్ చైర్పర్సన్ వాస్వియన్ అప్పన వెంకట సత్యసాయి బాబు అందించారు. కాగా మూడో రోజు నిర్వహించిన ఆహార వితరణ కార్యక్రమానికి జిల్లా గవర్నర్ కొత్త ముక్తేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎక్కువ తెల్లగొన్న సగుబియ్యను చూసి మోసపోకండి. అధిక లాభాల కోసం తోలువలోని కర్రపెండలంతో పాటు మొక్కజొన్నని కలిపి బ్లీచ్ చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల సగ్గుబియ్యం అధిక తెల్లదనంతో కనిపిస్తుంది. కానీ వరలక్ష్మి సగ్గుబియ్యం భారతదేశంలోనే అతి పెద్ద సగ్గుబియ్యం ఫ్యాక్టరీలో కర్రపెండలం తోలువరచి అత్యంత శుచిగా జొన్న మరియు కెమికల్ రహితంగా ఆధునిక టెక్నిక్ ద్వారా కేవలం 6 గంటల్లో ప్యాక్ చేయబడి అసలైన రంగులో లభిస్తుంది. వరలక్ష్మి బ్లీచ్ ఫ్రీ సగ్గుబియ్యం, ఇది మెరవదు, మీ ఆరోగ్యాన్ని మెరిపిస్తుంది. వరలక్ష్మి సగ్గుబియ్యం. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.